ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాల సమయంలో మరొక మారు సమయాన్ని ఇచ్చి దేవుడు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కనుక మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. అలాగే మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి అడుగుతుంటున్నాను. కనుక ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే, మరి 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు అతడు ప్రభుని అప్పగించెను. 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోత అనేటువంటి అతను ప్రభుని అప్పగించెను. ఆ అంశాన్ని బట్టి మనం చూసుకుందాం ఈ దినాన. కనుక మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 46వ వచనముల వరకు మనం ధ్యానించుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారు అని వారితో అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఆయనను అప్పగించదను, మీరు నాకేమి ఇస్తారు అని మరి అతన్ని అడిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. అందునిమిత్తము ఆయనకు 30 వెండి నాణెములను తూచి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు సమయాన్ని వేచి చూస్తూ ఉంటున్నాడు. అప్పటి నుండి కూడా మరి యేసు ప్రభువును అప్పగించేందుకు సమయం కొరకు వేచి చూస్తున్నట్లుగా యూదా ఇస్కరియోతును మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ఎక్కడో కూడా మరి బ్రెజిల్ అనే ఆ ప్రాంతంలో ఆ యొక్క దేశంలో మరి ఇదే క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా మరి మతోన్మాదులు మరి వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ వారి మీదకి కొట్టుటకు ప్రయత్నించి వారి వైపు వెళ్ళుచుండగా అగ్నితో కూడినటువంటి ఆ యొక్క నిప్పు రవ్వలతో కూడినటువంటి ఆ యొక్క నిప్పు రవ్వలు వారిని దహించి వేసి వారిని కాల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మరి సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా కూడా ఈ యొక్క మతోన్మాదులు పెట్టేటటువంటి హింసలైతేనేమి, బెదిరింపులైతేనేమి, ఎన్నో రకాలుగా మరి గురువులను మది ఎదుర్కొనుటకు ఎన్నో రీతిలుగా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడే సమయాన్ని చూసి వారికి బుద్ధి చెప్పే దేవుడై ఉంటున్నాడు. కనుక యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళని ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి ఇంకొక అతను ఉంటున్నాడు. అతడు పిలక పెట్టుకొని మరి ఏదో పెద్ద గ్రంథాలు చదివి ఏదో పెద్ద సాధించినట్లుగా మరి క్రైస్తవులంటే మరి సంఖ్య అధికంగా పెరిగిపోతున్నారు, వారిని అణిసివేయాలా, వారికి ఇక్కడ క్రిస్టియానిటీ లేదు అని ఎన్నో రీతిలుగా మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మరి అతనికే ఏమి తెలియదు బైబిల్ గ్రంథం నుంచి ఏదో ప్రశ్నలు అడుగుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అలాంటి తప్పుడు బోధకులు యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు మన పక్షాన వేద్యమాడే దేవుడై ఉంటున్నాడు. కనుక యూదా ఇస్కరియోతు 30 వెండి నాణెముల కొరకు ప్రభువును అప్పగిస్తానని మాట ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభుతో సావాసము 12 మంది శిష్యులతో ఉంటూ మరి అలాంటి దుర్బుద్ధి కలిగినటువంటి యూదా ఇస్కరియోతు మరి చివరికి తాను ఎలా మరణించినది కూడా మనకు తెలిసినటువంటి విషయమై ఉంటున్నది. కనుక దేవుడు చూసినట్లయితే పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమందు అంటే 17వ వచనంలో మనం చూసుకుంటూ ఉన్నాం. పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మనము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచవలెనో అని మేము కోరుచున్నాము అని ఆయనను అడిగిరి. అప్పుడు ఆయన అందుకైనా, మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని యొద్దకు వెళ్ళి
ఆయనతో మరి నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పెను. బోధకుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఒకళ్ళు మరి ప్రసంగించేటప్పుడు బోధకుడు కాదు ఆయన అని కొంతమంది ప్రసంగిస్తూ ఉంటున్నారు, కానీ ఇక్కడ మాత్రము పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. బోధకుడు అని చెప్పమని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసిన పస్కా సిద్ధపరిచిరి. మరి పస్కాను శిష్యులు అన్ని విధాలుగా సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సాయంకాలమైన తరువాత ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. 12 మంది శిష్యులతో కూడా ఆయన కలిసి భోజనానికి కూర్చున్నట్లు చూస్తున్నాం. ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. వారితో దేవుడు మాట్లాడెను శిష్యులతో. అందుకు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ప్రభుతో మాటలు మాట్లాడసాగిరి. కనుక అడుగగా ఆయన కుడి అంటే నాతో కూడా పాత్రలో ముంచిన వాడెవడో వాడే, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే ఎవరో అతడే నన్ను అప్పగించును అని ఆయన ఎంత క్లియర్గా చెప్పుచున్నాడో. మరి ఆయన దేవుడై ఉంటున్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు, ఆయనకు సంభవించేటటువంటి ఆ యొక్క శ్రమలు కూడా ఆయన గ్రహించి తెలుసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నా సమయము దగ్గరికి వచ్చి ఉన్నది అని ఆయన మాట్లాడుచూ ఉంటున్నాడు. కనుక మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అప్పగించుచున్నాడని ప్రభువుకు ముందే తెలుసు, కనుకనే వాడికి శ్రమ అని ఇక్కడ రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో మతోద్మాదులు కూడా అదే మాట్లాడుతూ ఉంటున్నాడు. 2 చెక్కలు 2 మేకులు మరి అతడు తాన్నే పీక్కోలేక ఉన్నాడు, ఇతరులని ఏమి రక్షిస్తాడు అన్నటువంటి మాట ఆ యొక్క ఎవరైతే కించపరుస్తూ ఉంటున్నారో, ప్రభువు ఆ శిలువ మీద నుంచి 3వ దినమున లేచి మరలా ఆయన అహరోణమై వెళ్ళున్నాడు కదా, మరి అదే శిలువపై ఆ డిచికి వాణ్ణి శిలువ కొట్టినట్లయితే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంటే దేవుని నమ్మనటువంటి ప్రజలు, దేవుని గుర్తెరిగినటువంటి ప్రజలు అంతగా మాట్లాడిన అవసరము లేదు అని చెప్పుచూ ఉంటున్నాను. మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. మనుషుడు పుట్టి ఉండకున్నా కూడా మేలే. ఆ విధంగా అప్పగించుట కంటే వాడు పుట్టకుండా ఉండుట ఎంతో మేలని దేవుడు చెప్పుచూ ఉంటున్నాడు. ప్రభువుకి ఏదైతే వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తులకు శ్రమ అని దేవుడు చెప్పిన రీతిగా ఈ దినాలలో మతోన్మాదులు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనులు, మాటలు, ద్వేషము ఇవన్నీ కూడా వారికి శ్రమ అని ఒక్కసారి తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అడుగగా ఆయన నువ్వన్నట్టే అనెను. బోధకుడా నేనా అని ఆయన అడిగినప్పుడు ప్రభు అన్నాడు కదా నువ్వు అన్నట్టే, అంటే నీవే అని అర్థమవుతూ ఉంటున్నది. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి
విరిచి తన శిష్యులకిచ్చి దాన్ని ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరం అని చెప్పెను. ఆ రొట్టెను తీసుకొని విరిచి శిష్యులకిచ్చి తినమని, ఇది నా శరీరము అని ఆయన అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరియు ఆ యొక్క గిన్నెను పట్టుకొని, రొట్టె ఇచ్చిన తర్వాత మరలా గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మరి వారికిచ్చి మీ అందరూ త్రాగుడి. అంటే ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారికిచ్చి వారందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ, అంటే ద్రాక్ష రసాన్ని, మరి ఇది పాప పరిహార్దము, అంటే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, కొత్త నిబంధన రక్తము అయ్యుంటున్నది. చూడండి, దేవుడు ఎంత మరి ఆయన చివరి దినాలలో మరి శిష్యులందరినీ కూడా ఆ యొక్క మేడ గదిలో కూర్చొని ఆ యొక్క ప్రభు రాత్రి భోజనం ఇస్తూ వారితో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ధర్మశాస్త్రము కొత్తదిగా మరి త్రాగు దినము వరకు, ఈ ద్రాక్ష రసము, ఈ ధర్మ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగునని మీతో చెప్పుచున్నాను నేను. మరి ఇక మీదట నేను ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగు దినము వచ్చు వరకు ఇకను దానిని త్రాగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నట్లు ఇక్కడ రాయబడి ఉన్నది. అంతటా మీరు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అంతటా కీర్తన పాడి మరి ఒలీవ కొండకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ మీ విషయమై అభ్యంతర పడదరా, ఈ విషయమై మీరందరూ కూడా అభ్యంతర పడదురా, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును. గొర్రెల కాపరిని కొట్టుదును, వందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలియాకు వెళ్ళేదను, మీకంటే నేను ముందుగా గలీలియాకు వెళ్ళేదను, మీకంటే, అందుకే అంటున్నాడు కదా పేతురు నీ విషయమై అభ్యంతర పడినను, పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను, నేను ఎప్పుడును అభ్యంతర పడనని మరి ఆయనతో చెప్పగా, అంటే మీకంటే ముందుగా నేను గలీలయకు వెళ్ళిపోతున్నాను, మరి అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను, నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, పేతురుతో చెప్పగా, మరి యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే ముమ్మారులు నేను ఎరుగనని నువ్వు మాట్లాడుదువు, కోయి కూయక మునిపే ముమ్మారులు నువ్వు అబద్ధమాడుదువు అని ప్రభువు ముందుగానే పేతురుతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీతో నిశ్చయంగా నేను ఈ మాట చెప్పుచూ ఉంటున్నాను, ముమ్మారులు అబద్ధమాడుదువు పేతురు అని చెప్పుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా వచ్చినంత వరకు, అంటే ఒకవేళ నీతో కూడా నేను సావవలసి వస్తే నిన్ను ఎరగనని చెప్పననేను, నేను ఎరుగను అని చెప్పననేను, అంటే ఎంత బుద్ధిమంతుడు, నేను ఎరగనని చెప్పను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితోటి. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అనిరి, అదే ప్రకారము శిష్యులందరూ కూడా ప్రభుతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మేము ఎరుగము అనము అని దేవునితో మాట్లాడుతూ ఉంటున్నారు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, గెత్సెమనే తోటగా అక్కడికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పాను.
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడ కూర్చోండి అని శిష్యులతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన గలీలియా కొండ గచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన అంటే ప్రార్థన చేసి వచ్చు వరకు, నేను అక్కడ ప్రార్థన చేసి మరలా వచ్చు వరకు కూడా మీరు ఇక్కడనే ఉండండి అని వారితో శిష్యులతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన సమయము దగ్గర ఉన్నది కనుకనే తండ్రితోటి ఆయన సంభాషణ, తండ్రితోటి ఆయన ప్రార్థిస్తూ తండ్రి యొక్క ప్రార్థనలో గడుపుటకు ఆయన గచ్చమనే ఆ యొక్క కొండ మీదకి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు మరి జబదే ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడాయను మొదలు పెట్టెను, దుఃఖపడుతూ ఎంతో చింతాక్రాంతుడయ్యను అని ఇక్కడ రాయబడినట్లుగా చూస్తూ ఉన్న ఎంతో బాధ అనుభవిస్తున్నాడు, ఎంతో దుఃఖాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర చెప్పుకోలేనటువంటి బాధ ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క గచ్చమనే యొక్క కొండ మీద ఆయన ఎంతగానో ప్రార్థిస్తూ వేదన పడుచూ ఉంటున్నాడు. ఆ వేదనంతా మన కొరకే, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన ప్రాధేయపడుచూ ఉంటున్నాడు. కనుక తండ్రి కుమారుణ్ణి మరి ఈ యొక్క పాప పరిహార్దము బలి అంటే ఈ పాపముల నిమిత్తము ఆయన మన కొరకు సిలువ వేయబడినట్లు మనము తెలుసుకునే ఉంటున్నాము. కానీ మరి యు అంటే మతోన్మాదులకు ఆ విధముగా అనిపిస్తలేదు, కానీ దేవుడు మనుష్య కుమారుని కూడా చంపుతాడా అంటే వారికి తెలియనటువంటి విధాన్ని మరి బైబిల్ గ్రంథం గురించి ఏమి అర్థమవుతున్నదని వాళ్ళు మాట్లాడడం, వారి గ్రంథాల గురించి తెలియదు, వారి గ్రంథాలలో రాసే అసభ్యకరమైనటువంటి విషయాలను బయటకు తీసుకురారు. కనుక బైబిల్నే మరి ఒకే విధంగా ఎంచుకొని బైబిల్ని పదే పదే వక్రీకరణతో మాట్లాడుచున్నటువంటి మతోన్మాదులకి కానీ మరి ఇంకొకసారి అలాంటి మరి వివరణలు ఇవ్వకండి. ఆయన శ్రమలు పడుచు బాధపడుచు మరి ఈ లోకంలో మీలాంటి మతోద్మాదుల కొరకును, అందరి కొరకును, పాపములు చేసిన ప్రతి వారి కొరకును ఆయన సిలువ మరణము భరించుచూ ఉంటున్నాడు. కనుక ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది దూషిస్తున్నటువంటి మరి కుళ్ళుతో కూడినటువంటి వ్యక్తుల కొరకు కూడా ఆయన భరించుచున్నట్లుగా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. అది మీ కొరకే అని కాదు, ఆది నుండి మరి ఆయన ఉన్నటువంటి వాడు ఆయన మరి చీకటి అగాధ జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచూ ఉండెను. అప్పుడు అది సరిలేదని చెప్పే దేవుడు ఆకాశమును భూమిని వేరు చేసినట్లుగా ఉండెను. ఆ మాత్రము తెలియనటువంటి మూర్ఖులై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువు డేట్ ఆఫ్ బర్త్ మీకేం అవసరము ఉన్నది, కనుక మీ యొక్క వారిదే సరిలేదు, కానీ ఆయన ఆది నుంచే ఉన్నాడు, ఆది నుంచే భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆయన, నక్షత్రములను సూర్యుని మరి చెట్లను పక్షులను జంతువులను సృష్టించింది ఆయనే అని నిశ్చయంగా చెప్పుచూ ఉంటున్నాను. ఆయన తప్ప మరొకరు లేదని కూడా నేను మరొకసారి తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆది నుంచే ఆయన ఉండెను. కనుక ఆయన ఇప్పుడు మీలాంటి వారి కొరకు, పాపుల కొరకు, ఈ లోకములో ఎంతో దుర్మార్గుల కొరకు, వారి పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారిగా పాపము దానిని మనసులకు దేవునికి అడ్డుగా వస్తున్నటువంటి దానిని తొలగించుకుంటకే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మరి ఈ యొక్క శ్రమ బాధ ఆయన అనుభవిస్తున్నట్లు మనం చూస్తూనే ఉంటున్నాం. అప్పుడు యేసు మరణమునంతగా ప్రాణము బహు దుఃఖముతో మునిగిపోయి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని, మీరు కూడా మరి
దుఃఖములో మునిగి ఉన్నాడు కనుకనే ఆయన మరి మీరు కూడా మెలకుగా ఉండి ప్రార్థించుడి అని శిష్యులతో కూడా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బాధ, ఆయన దుఃఖము, ఆయన వేదన దేవదూతలు మరి ఆయనకు తోడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పేతుర్ని అడిగినప్పుడు పేతురు ముమ్మార్లు కూడా అబద్ధం చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మెలకుగా ఉండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల పడి మీరు మెలకుగా ఉండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల పడి మరలా తండ్రికి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కనుక నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని, అయినను ఇది నా ఇష్ట ప్రకారము కాదు మరి నీ చిత్త ప్రకారమే కానిము అని ఆయన బహుగా మరి ప్రార్థిస్తూ ఉంటున్నాడు తండ్రి పట్ల. కనుక నీ చిత్త ప్రకారమే జరుగునుగాక నా చిత్తము కాదు అని తండ్రితో ఆయన ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూసి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు మేల్కొని ఉండలేరా అని ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన మరలా ఒకసారి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనతగా ఉంటున్నది కనుక పేతురుతో చెప్పి మరలా రెండు మార్లు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కాని, రెండోసారి కూడా వచ్చి మరలా వెళ్ళి తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల. తండ్రి నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తము సిద్ధించునుగాక, నీ చిత్తాన్ని సిద్ధింపజేయమని తండ్రిని అడుగుచూ ఉంటున్నాడు. మరి మన మనుషుల కొరకు ఆయన ఎంత కష్టం అంటే ఎంత వేదనకు గురవుతున్నాడంటే, మరి తను కన్న తల్లి ఎంతో బాధతో ఎంతో దుఃఖముతో ఉండవచ్చు. అది వర్ణనాతీతము, అది ఎంతో భయంకరమైనటువంటి విషయము. ఆ దెబ్బలు, ఆ గాయములు మరి ఆయన ఎంతగానో మరి ఆ సమయంలో పడుచున్నటువంటి వేదన ఆ రీతిగా ఉంటున్నది. కనుకనే అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. వారు మరలా కూడా నిద్రించుట ఆయన చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ వచ్చెను. మెలకుగా ఉండండి అని మరలా అదే మాటలు ఆయనకు చెప్పుచూ వచ్చెను. మూడు మార్లు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి మరలా తిరిగి శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది ఇక మీరు నా గురించి ఏది చేసినా అది ఆగే ప్రసక్తి లేదు. కనుక మీరు నీ చేతికి పాపుల చేతికి, అంటే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు. మరి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు యూదా ఇస్కరియేతుని గురించి మాట్లాడుచూ ఉంటున్నాడు. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపమున ఉన్నాడు అని వారితో చెప్పెను.
చూడండి, మరి ఈ దినాలలో ప్రభువుకి అన్ని విషయాలు తెలిసినటువంటి విషయాలే, అప్పగించే వ్యక్తి కూడా తెలిసినటువంటి విషయమే అయి ఉంటున్నది. కనుక ముమ్మార్లు కూడా పేతురు అబద్ధమాడినప్పటికీ కూడా ఆయన మరి విసుకక తన సమయము కొరకు వేచి చూసి, నా సమయం వచ్చి ఉన్నది, ప్రభు అని చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అది నీ చిత్త ప్రకారమే నాది కాదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంతటి ఆ బాధను ఆయన అనుభవిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటున్నది. ప్రియులారా, ఇది శ్రమ దినాలలో ఉంటున్నాం కనుక ఈ శ్రమ దినాలలో ఆయన మన కొరకు పడేటువంటి ఈ శ్రమ దినాలలో ప్రార్థనలు కాని ఉపవాసాలు కాని ఆయన ఏ రీతిగా మరి మన కొరకు సిలువ వేయబడి ఉంటున్నారు. కనుకనే మనము మారు మనసు ఇంకనూ పాపములో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా మార్చబడాలని మన కొరకు ఆయన ఇంకా నిదానించుతూ ఉంటున్నాడు. ఆ రాకడ కోసం ఆయన మన కొరకు మనము సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆయన ఇంకా మన కొరకు ఆలస్యము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి క్రైస్తవులు మనము ఈ దినాలలో ఎన్నో రీతిలుగా పడిపోతూ లేస్తూ ఉంటున్నప్పటికీ ఒక్కటే మాదిరికరంగా అంటే దేవునికి మాదిరికరమైనటువంటి జీవితము మనకి ఎంతో అవసరమై ఉంటున్నది. కనుకనే మన పట్ల తిరగబడి మన పట్ల మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది మరి ఈ దినాలలో మన పైకి లేస్తుంటూ ఉంటున్నారు. అన్యులలో మనకి ఎంతో అవమానకరము, మరి వారి వారి విషయాలు వారికి తెలియక ఇతరుల మీద పడి మరి ఇతరులను ప్రశ్నించడము దేనికి అని నేను అడుగుతూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రశ్నలు దేనికి అవసరము, మరి మీ యొక్క మీ గ్రంథాల గురించి ఆ యొక్క ప్రశ్నలు మరి వేయవచ్చు కదా, మరి మీ దాంట్లో పెట్టుకొని ఇతరులని ఎందుకు మీరు వేదనకు గురి చేస్తూ ఉంటున్నారు. కనుక రానున్న దినాలలో ఇంకా ఘోరమైన అపాయమును ఘోరమైన శ్రమను ఘోరమైనటువంటి నిందలతో మీరు ఎంతో మరి ఆ భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొనే రోజులు దగ్గరలోనే ఉంటున్నాయి. కనుక అప్పుడు మీకు గుర్తుకొస్తుంది, అందాక వేచి ఉండండి, అందాక మీరు నోటుని అదుపులో ఉంచుకొని మీ నోర్లను మూయించుకోమని, అంతేకాకుండా మరి అనేక రీతిలుగా భయంకరంగా తిడుతున్నటువంటి ఆ డిచ్కీ గాడికి మరి ఇంక మీదట మాట్లాడకుండా వాడి నోరు మూయించి వాడిని అనగద్రొక్కే దినాలు దగ్గరలో ఉంటున్నాయి. కనుక ఏదో భక్తిలాగా అనేక విధాలుగా అనేక చోట్ల మరి పురాణాలను ప్రసంగిస్తూ పురాణాలను చెప్తూ ఏదో అంత వచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నటువంటి వాడికి ఇంకొకసారి ఏదైనా మాట్లాడినటువంటి విధంగా ఉన్నట్లయితే అది సరైనటువంటిది కాదని మరి మరొకసారి మాట్లాడుతూ ఉంటున్నాను. కనుక ఈ దినాలలో ఈ సమయాలలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు దేవుడు సమయానికి సరైన బుద్ధి చెప్పే రీతిలో ఉంటున్నాడు. కనుక ఈ దినాలలో మరి శ్రమ దినాలలో ప్రతి ఒక్కరు కూడా మరలా ఆ యొక్క పాపపు తలంపులను విడిచివేసి నూతనమైన మనస్సును పొంది ఆయన మార్గంలో ఆయన యొక్క నీతి మార్గంలో మనము నడిచే వారిగా ఉండాలి. ఆయన శ్రమలు మనకు ఆదర్శకరంగా ఉంటున్నది. కనుకనే ఆయన పడినటువంటి ఆ శ్రమలు మన కొరకే అని భావించి మరొకసారి ఆయన కొరకు మనము మన హృదయాలను మనము సిద్ధపరచుకొని మనలో ఉన్న మలినాన్ని తీసివేసుకొని మరల ఆయన కొరకు మనము జీవించువారిలాగా ఉందాం. కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మిక్కిలి మా పరలోకపు తండ్రి, ఈ సమయమున ఈ దినమున ఈ దినాన్నిచ్చి మమ్మల్ని ప్రభువా ఈ రీతిగా వాడుకొనొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ వాక్యానుసారంగా నీ వాక్యము చొప్పున ప్రతి ఒక్కరిని గద్దిస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ నా తండ్రి మాకు సమయాలను ఇస్తూ నా తండ్రి మరి ఎవరైతే మీ ఈ క్రైస్తవుల పట్ల వ్యతిరేకతగా మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం.
కనుక జీవం లేని వాటి నుండి మరి జీవము కలుగు లాగున నా ప్రభువ మరి పాపము చేత పడి చచ్చినటువంటి వారి జీవితాలని ప్రభువ మరొకసారి లేపి వారిలోని నిత్య జీవాన్ని నింపి అనేక మార్లు ప్రభువ పడిపోకుండా నా తండ్రి నీ యొక్క శిలువ వైపు చూస్తూ మాదిరికరమైనటువంటి జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. పెళ్లి కానటువంటి బిడ్డలను నా తండ్రి అంతేకాకుండా నా ప్రభువ మరి చదువుచున్నటువంటి ప్రతి యవన బిడ్డలను వారికి తోడుగా ఉండండి. జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి. వారు మంచి పరీక్షలు రాయినట్లు ఎగ్జామ్లో పాస్ అవునట్లు మరి వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించలాగిన వారి వారి యొక్క తలంపులు నా ప్రభువ నీ వైపు ఉండులాగిన నా తండ్రి అనేకమైన లోకం వైపు చూడక నా తండ్రి ప్రతి విషయంలో కూడా నువ్వు ఆదరించి కనికరించే దేవుడివి ప్రభువ. నీ భారమును నా మీద మోపుము, నీ యొక్క చింత నా మీద వేయమని మరి ప్రతి ఒక్కసారి బైబిల్తో నా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. మా బాధలు మా దుఃఖము మా వేదన ప్రతిదీ నీ మీదనే భారము వేసుకొనచ్చు. మేము జీవిస్తున్నటువంటి విధానము ప్రభువ నీ ఆత్మ చేత ప్రభువ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ అనుదినము ఆహారముతో నింపుతూ నా తండ్రి అనుదిన సమయాన్ని ఇస్తూ నీ వాక్యంలో గడుపుటకు నా తండ్రి నీ వాక్యం విత్తుటకు ఇచ్చిన సమయం కొరకు దినాల కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమున చెప్పినటువంటి వాక్యము ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి దేవుని యొక్క మాటలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎల్లునట్లు మీరు మరొకసారి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి దేవుని మూలంగా మాట్లాడుతూ ఉంటున్నాను, ఆమేన్.